వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు జిల్లా జర్నలిస్టు సోదరులకు నిత్యావసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భానుత్ రవిచందర్, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దుఃఖంలో ఉన్నటువంటి జర్నలిస్టు కుటుంబాలకు చేయితనివ్వాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలలో ప్రతి చిన్న ప్రభుత్వ నిర్ణయం, ఏ నిర్ణయాలున్నా తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు చేరవేయడం, అది లాక్డౌన్ సక్సెస్ కావడం కానించి మొదలు పెడితే కరోనా పట్ల ఎట్లా జాగ్రత్త ఉండాలో, మరి భావ వ్యాప్తిని చేయడంలో, సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ చాలా చురుగ్గా ప్రజల యొక్క ఆలోచనను చైతన్యవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మరి ప్రాణాలను తెగించి పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలామంది చనిపోవడం జరిగింది. జర్నలిస్టులకు ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒక పర్మనెంట్ జీతాలు లేవు, లేదా చనిపోయిన తర్వాతనో లేదా ఇంకోటి వచ్చే బెనిఫిట్స్ ఫ్యామిలీకి కూడా ఏం లేవు. కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం, దాంట్లో జర్నలిస్టులకు కూడా ఉచిత వైద్యంతో పాటు, మరి ఈ కరోనా కష్టం కాలంలో మరణించినటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా